వచ్చే వ్యూయర్స్ అందరికి కొత్తగా ఒక సినిమా పరిచయం చేయబోతున్నాం. దాని పేరు ఇంటెలిజెంట్ ఇడియట్ సినిమా. ఈ మంత్ ఎండ్ సినిమా రిలీజ్ కాబోతుంది. దాదాపు ఒక 200 థియేటర్లు ప్లాన్ చేశారు మా ప్రొడ్యూసర్స్. వాళ్ళు వచ్చేసి శ్రీహరి గారు, తర్వాత శ్రీను గారు, శరత్ మిశ్ర గారు, వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఆ సినిమాకి. అలాగే సినిమా డైరెక్టర్ వచ్చేసి బాలాజీ సన్నల. గతంలో శశిజం సినిమాకి అతను స్క్రీన్ ప్లే స్టోరీ అందించాడండి. సో ఇక నా గురించి చెప్పాల్సి వస్తే, నేను స్టార్టింగ్లో కొన్ని చిన్న చిన్న సినిమాలు చేశాను, చిన్న చిన్న వేషాలు కూడా చేశానండి. ఫస్ట్ నేను చేసిన సినిమా వచ్చేసి కరెంటు, ప్రస్థానం ఇలాంటి సినిమాలు కొన్ని చిన్న క్యారెక్టర్లు చేశాను. నా గురించి ఇంకా అంటే నాకు బాగా అంటే సపోర్ట్ చేసిన వ్యక్తులు వచ్చేసి పరిచయ బ్రదర్స్ అండి. దాంట్లో పరిచయ రాజు గారు మా గురుగారు, తన సపోర్ట్తో కొంచెం ఇండస్ట్రీలో గెట్టినవుతూ వస్తున్నాను. సో మెయిన్ మ్యాన్ ఇంకా కన్న అని ఒక సినిమా ఉందండి, రాజాతో చేశాను, అందులో మెయిన్ రన్ చేశాను. తర్వాత తురుమ అని ఒక సినిమా ఉందండి, దాంట్లో కూడా మెయిన్ రన్ చేశాను. సో రైట్ నౌ 3 పిక్చర్స్ ఎప్పుడు రిలీజ్ అయింది. లజ్జు బై అని చెప్పేసి ఒక అమ్మాయిని అంటే స్టోరీ చెప్పడం బాగుంది. ఒక అబ్బాయి పేరు లజ్జు బై అనేది కిడ్నాపిస్ట్ అండి, ఒక టైప్ ఆఫ్ విలనిజం అనేది. అండ్ దీంట్లో వచ్చేసి శ్వేతమాస ప్రసాద్ కూడా ఒక ఐటమ్స్ ఉంటాయి. నిజంగా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే అతను పెద్ద ఆర్టిస్ట్, అవార్డు తీసుకున్న ఆర్టిస్ట్, నేషనల్ రేంజ్కి వచ్చిన ఆర్టిస్ట్తో చేయడం నిజంగా హ్యాపీగా ఉంది. సో బాగా చేసింది కూడా తను కూడా. సో తన వల్ల కూడా సినిమా ప్లేస్ అవుతుంది అనుకుంటున్నాను నేను. స్టార్టింగ్ వచ్చేసి నాకు సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఉండేది, కానీ ప్లాట్ఫామ్ సరిగ్గా దొరికేది కాదు. సో నేను ట్రై చేస్తా ఉన్నాను, చిన్న సినిమా చిన్న చేశాను, పెద్ద చేశాను, ఎక్కడ వేనకు సరిగ్గా దొరకలేదు. సో వన్ ఆఫ్ నా ఫ్రెండ్ వచ్చేసి శ్రీధర్ భయ్య అని ఒక అతను ఉన్నాడు, శ్రీధర్ గారు, నేను భయ్య అంటున్నాడు, భయ్య వచ్చేసి ఇంట్లో. సో తను కొంచెం సపోర్ట్ చేశాడు, అంటే వేధించాడు. తర్వాత వచ్చేసి నేను మెల్లిగా సినిమాలు కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఎంటర్ అవడం లేదు. ఇంటెలిజెంట్ ఎడిట్స్ సినిమాలు వచ్చేసి మనం 4 ఎడిట్స్ ఉంటారండి, 4 ఎడిట్స్ ఇన్ ద సెన్స్ 4 పర్సన్స్ అంటే వాళ్ళు చేసే ఈ జనరేషన్లో చేసే ఏవైతే కొన్ని చిన్న పనులు ఉంటాయో, కొన్ని యూత్ బయట చేసే దాదాపు అది అమ్మాయిలు కానీ ఏదన్నా కానీ వాళ్ళ మధ్యలో జరిగిన కొన్ని క్రేజీ సీన్స్ అలాంటి వాటితోటి జరుగుతున్నాయండి. అంటే ఆ టైప్ సప్తగిరి, అలాగే శకలక శంకరు, దుర్గేషు, విక్రమ్ శేఖరు, ప్రముఖ గారు కొత్త అమ్మాయి హీరోయిన్, వీళ్ళు మెయిన్ అండి. అంటే ఈ నలుగురు కలిసి ఒక ప్రాబ్లం, లజ్జుబాయ్ అనేది విలన్ అంటే నేను చేసిన మెయిన్ విలన్ క్యారెక్టర్. సో దీంట్లో దీనికి సంబంధించి ఈ నలుగురు అనేది ఒక సమస్యను ఎదుర్కొంటారండి. అంటే నేను కథ చెప్పడం కాదంటే నేను బేసికల్గా ఏంటంటే చెప్దామని అనుకుంటే నేను మొత్తం కథ చేస్తుంది, అది కాకుండా బేసికల్గా సంపద నంది అంటే డైరెక్టర్ రచ్చసింహ రైటర్ గారండి. సో నాకు వాళ్ళ రిలేషన్స్ తో నాకు అన్న కొంచెం బాగా పరిచయము. సో తన సినిమా కూడా చేద్దామని ఆలోచన ఉండే మధ్యలో, అంటే కొన్ని ఎనిమిది కారణం వాళ్ళకు సినిమా అయిపోయింది గబ్బర్ సింగ్ 2 అనేది, దాంట్లో కూడా చేద్దాం అనుకుని మరి చెప్పలేని లక్. సో నెక్స్ట్ అన్నారు అయితే సినిమా మంచి వేషం ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను.